Hi guys, first of all, thanks for being here in my YouTube channel. Dear students, yes, thumbnail మీరు చూసే ఉంటారు, కేవలం 6 questions and 48 marks. 10th class maths లో ఫెయిల్ అయిపోతామని భయపడుతున్న ప్రతి విద్యార్థికి కూడా నేను ఒక 6 questions అనేది చెప్పాను. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా 5 questions అని పెట్టాను. ఆ 5 questions లో 6 questions అయితే చెప్పాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూడండి చాలు, మీరు పాస్ అయిపోతారు, పాస్ అయిపోతారని ప్రతి ఒక్కరికి చెప్పాను. 48 మార్క్స్ వచ్చాయి. నేను చెప్పిన 6 క్వశ్చన్స్ కి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. అది కేవలం ఒక హెచ్ఆర్ మ్యాథ్స్ వల్ల మాత్రమే సాధ్యం. ఎవరైనా ఇంకా మీకు ఇంత డీటెయిల్ గా చెప్పగలరా? అంటే మీకు పబ్లిక్ పరీక్షలో వచ్చినటువంటి 8 మార్క్ క్వశ్చన్స్ ఏంటి ఆ మోడల్, 6 క్వశ్చన్స్ ఏంటి, 5 క్వశ్చన్స్ రాయాలి, ఒక క్వశ్చన్ చాయిస్, చాయిస్ తో సహా చెప్పాను. ఆ 6 క్వశ్చన్స్ కి 6 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే మన ఫైనల్ టచ్ నుండి 90+ మార్క్స్ అయితే వచ్చాయి. అదే విధంగా లాస్ట్ లో మీకు కేవలం 20 క్వశ్చన్స్ ఇచ్చాను. 20 క్వశ్చన్స్ చదువుకోండి చాలు అని ఈ 20 క్వశ్చన్స్ నుండి ఏకంగా 74 మార్క్స్ అయితే రావడం జరిగింది సప్లిమెంటరీలో. నిన్ననే జరిగినటువంటి సప్లిమెంటరీలో నేను చెప్పిన 6 ప్రశ్నలకి 6 ప్రశ్నలు వచ్చాయి, 48 మార్క్స్. ఎవరైతే పాస్ అవ్వలేమనుకుంటున్నారో వాళ్ళు కేవలం అవి చూసుకున్నట్లయితే సరిపోయిను. అలాగే 20 క్వశ్చన్స్ తో మీకు జస్ట్ ఆన్సర్స్ తో పాటు 80 రూపీస్ మెటీరియల్ ప్రొవైడ్ చేశాను. కొంతమంది ఇక్కడ కూడా అంటే సప్లిమెంటరీలో కూడా అమౌంట్ కు ఆలోచించారు, కానీ ఆ 20 క్వశ్చన్స్ లోనే 74 మార్క్స్ వచ్చాయి. కేవలం 20 క్వశ్చన్స్ మార్క్స్ 74 మార్క్స్ అయితే వచ్చాయి. టోటల్ గా మన ఫైనల్ టచ్ మెటీరియల్ నుండి 90+ మార్క్స్ అయితే రావడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, చూసారు కదా ఎప్పటికీ మన ఛానల్ యొక్క ఆదరణ ఇట్లాగే ఉంటుంది. మన ఛానల్ లో చెప్పిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకు అంటే దాని వెనక అంత హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటికైపోయింది. ఇంకా ఈ ఇయర్ 10th ఇంటర్ చదవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈసారి కూడా ఇటువంటి కంటెంటే మీకు అందుబాటులో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే 10th క్లాస్ సిలబస్ మారింది. మారినప్పటికీ ఇప్పుడు ఈ ఇయర్ ఎలాగైతే చెప్పానో నెక్స్ట్ ఇయర్ కూడా అదే, ఈ ఇయర్ కూడా అలాగే చెప్పడానికైతే నేను అంటే లాస్ట్ ఇయర్ ఎలా చెప్పామో ఈ ఇయర్ కూడా అలాగే చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ ఫాలో అవ్వండి. 10th ఇంటర్మీడియట్ మెయిన్, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఛానల్. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.